జన సైనికులకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి రాధాకృష్ణ గారికి క్షమాపణలు చెప్పారా ఇండైరెక్ట్ గా నేను పోయినసారి ఆయన పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కోట్లు అనేటువంటి కోణంలో ఏదో తుపాసి మాట్లాడి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి వాటికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే నేను మాట్లాడింది ఒకటి అంటే నిజాయితీ పరుడు అంట నిజం చెప్పేట అందరం శత్రువు అంట ఆనించి దొరుకుతాయి ఈ కొటేషన్స్ వార్తంగా కానీ టోటల్గా కేసీఆర్ గారు డీల్ కుదురుతుంది అంటే నేను చెప్పింది అంటే మళ్ళీ మళ్ళీ ఆయన దాని గురించి ఒకరి అంటే దాన్ని క్లియర్గా వివరిస్తూ చెప్పింది ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీకి దూరం చేయాలని చూస్తున్నారు ఎలా దూరం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అది కుదిరేటువంటి పని కాదు పవన్ కళ్యాణ్ గారు ఆషామాషీ వ్యక్తులు చెప్తే వినేటువంటి టైప్ కాదు మామూలుగా అమిత్ షా గారు కానీ లేకపోతే మోదీ గారు కానీ వీళ్ళందరూ ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బీజేపీ బ్యాలెన్స్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు లేవు ఇంకెవరు చెప్తే పవన్ కళ్యాణ్ గారు వింటారు అనేటువంటి కోణంలో చూస్తే కేసీఆర్ గారి చేత చెప్పించవచ్చు చెప్పించి వాళ్ళకు దూరం చేసి ఏదో డబ్బు ఆసో ఇంకోటి ఇంకోటో చూపించి చేయాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ ఒకవేళ నిజమే అనుకుందాం నిజంగా పవన్ ప్యాకేజీ 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 అని వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ అనేసి నిజంగానే ఆయన ప్యాకేజీ తీసుకున్నాడు తీసేసుకున్న డబ్బులు కాంగిపోతాడు అనేటువంటి కోణంలో ఏమైనా ఆ భ్రమలో ఏమైనా బతికేస్తున్నారా తెలీదు అనేటువంటి కోణంలో జనసేనకులు అంటున్నారు మీరు అనేసి 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 అది నిజమేననుకుంటున్నారేంది అనుకుంటున్నారు ఏంటి అనేటువంటి కోణంలో చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చింది అనేది అబద్ధం అది వైసీపీ క్రియేట్ చేసినటువంటి డ్రామా అది రాజకీయంలో వ్యూహభాగం భాగం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఏ విధంగా ఎడ్డింగ్ పెట్టారు అసలు టీడీపీకి సంబంధమైనటువంటి విషయాన్ని ఏ విధంగా హెడ్డింగ్ పెట్టారు అలాగే అనమాట ఇది కూడా అంటే వైసీపీ క్రియేట్ చేసేటువంటి అంశాలు అంటే రాజధాని ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది అమరావతిలోని రాజధాని ఉంటుంది మేము కదిలిచ్చము అసలు ఎవరికి మేము ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాము అసలు ఇక్కడ జరిగే అమరావతి ఇక్కడి నుంచి కదిలించేటువంటి ఎవరు కదిలించలేరు రాజధాని ఇక్కడ ఎవరు కదిలించారు అనేటువంటి కోణంలో చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మూడు రాజధాని అనేటువంటి అంశం అసలు అమరావతి నుంచి లేపేసి కర్నూలు కోర్టు అనేటువంటి కోణంలో వాళ్ళని మబ్బి పెట్టేసి కోర్టు అసలు కదిలించడం కుదిరేటువంటి పని కాదు తెలుసు కదా అందరికీ విశాఖపట్నం తీసుకెళ్ళిపోవడానికి చేసినటువంటి ప్లాన్ అంటే ఎక్కడన్నా కూడా ఒక్క చోటన్నా కూడా విశ్వసనీయత అనేటువంటి విధానం ఉందా లేదు కదా కాబట్టి అలాగే కేసీఆర్ గారికి సంబంధించి ఈ విధంగా చేయాలి ఒక వెయ్యి కోట్లు ద్వారా ఆశ చూపెట్టి ఆయన కొనేయాలనేటువంటి కోణంలో లేకపోతే పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఒకవేళ పార్టీ గెలవకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి విధానంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి సంబంధించి కేసు కానీ కోడికత్తి కేసు కానీ నా మీద ఉన్నటువంటి కేసులు కానీ టోటల్గా దేత్తడైపోతుంది పరిస్థితి చాలా తేడా పడిపోతుంది అనేటువంటి కోణంలో ఈ విధంగా ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు పెటొట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగింది అనేటువంటి కోణంలో ఈయన చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటి ఇదంతా వేరే కోణంలో తీసేసి పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎట్టి పరిస్థితులు అయినా సరే మరి టీడీపీకే సపోర్ట్ చేయాలి తప్ప ఇంక వేరే ప్లాన్లు ఆయన ఏమీ చేసుకోకూడదు ఇక్కడ 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 టీడీపీలో సపోర్ట్ చేయాలా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలనేటువంటి కోణంలో మరి ఆయన్ని ఒక బెదిరింపు ద్వారానేగా ఇట్లా కోట్లు అనేటువంటి విధానం రేపు పొద్దున ఇంకొకటి ఏదైనా వచ్చినా కూడా ఆయన కంటగట్టేటువంటి ప్రయత్నం జనసేన పార్టీని స్థాయిని ఖ్యాతిని తగ్గించేటువంటి విధంగా చేసినటువంటి ప్రయత్నం ఇది భగ్నం అయింది ఎలా భగ్నమైంది అరే బాబు నీకు అసలు బుద్ధుందా బుద్ధి లేదా ఇప్పుడు జనసేన పార్టీ జోలికి వెళ్తే మనకు తక్కువ ఊడిపోతుంది ఈసారి మనకు అసలు మనకున్న ఛాయిస్లు ఏంటి మన మనోడు పాదయాత్ర ఏంటి మనకి ఈసారి కానీ ఖచ్చితంగా మనం ఏదైనా అటుగా అయ్యామంటే జన జగన్ అసలు మనం బతుకునేప్పుడు అసలు టీడీపీ పార్టీ జెండా మొత్తం ఊరి చేసుకొని మనకున్నటువంటి ఆస్తులు గీసులు మొత్తం తీసుకొని విదేశాల్లో పోయి సెటిల్ అవ్వాలా మనం చేయగలిగేది ఏముండదు ఇక్కడ ఇక తీసుకొచ్చి ఎన్టీఆర్ వారసులు ఇప్పుడు వాళ్ళు వచ్చి వారసులు అవుతారు వాళ్ళు ఇక మనకి నారాయణ మొత్తం ఇంటికి పోవాల్సిందే ఇక చేసేది ఏం లేదనేటువంటి కోణంలో ఆయనకి హెస్టరీక్లు జారీ అవ్వటం చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో ఇదంతా జరగడం వల్లే మరి వెనక్కి తగ్గి ఒక క్షమాపణని కూడా వెరైటీగా నిజం చెప్పేవాడు అంటేనే ఈ లోకంలో అందరికీ చేరుతున్నటువంటి కోణంలో అమాయకమైనటువంటి మాటలు అమాయకమైనటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి విషయం మర్యాద తెచ్చు